మా పేరు వాసాల శ్రీనివాసరావు మాది కోట కైక్లూరు మండలం కృష్ణా డిస్టిక్ నాకు కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి అండి కిడ్నీలో బాధ వస్తుంది నొప్పి బాగా ఏరిన మంట కూడా వస్తుంది కిడ్నీ నొప్పి వస్తుంది ఏంటంటే అక్కడ లోకల్ ఆరంపై డాక్టర్ చూపిస్తే ఇది బయటికి ఆకివీడాలన్నారు ఆకివీడలు చూపిస్తే స్టోన్స్ ఉన్నట్టు ఉన్నాయి అని చెప్పారు మరి సర్జరీ కోసం అని అక్కడ రెండు మూడు సార్లు తిరిగితే ఎక్కడ చేయమమ్మంటే నేను ఎవరో తెలిసిన వారు విజయవాడ మనపాలి హాస్పిటల్కి వెళ్ళండి మణిపాలు హాస్పిటల్లో బాగా చేస్తున్నారంటే ఇక్కడ యూరాలజీ గంజీ రవిశంకర్ సార్ని కలిసాం వచ్చి ఆయన కలిసిన తర్వాత కల్తా స్కాన్ ఒకటి చేశారు తీసిన తర్వాత మన ఇది కిడ్నీ సైడ్ యాక్టోఫెక్ట్ కిడ్నీ లాగా ఉంది దాన్ని ఒకసారి సిటీ స్కాన్ చేయించు అంటే అక్కడే సిటీ స్కాన్ అన్ని వసతులు మణపాల్లోనే ఉంటాయి మణిపాల్లోనే చేయించాం అది కూడా మీకు లేజర్ సిస్టం ద్వారా చేయవలసి వస్తుంది లేజర్ టిస్టం ద్వారా చేస్తామని లేజర్ టిస్టం ద్వారా చేశారు ఎక్కడ కోసినట్టు కానీ ఏమి చేసినట్టు లేకోకుండా ఆపరేషన్ చేసి పంపించారు ఆపరేషన్ చేసిన తర్వాత చాలా బాగుంది అప్పటి నుంచి కూడా స్టోన్స్ అనేవి ఏమి రావాల రాలేదు ఆరోగ్యపరంగా బాగానే ఏ ఇబ్బందులు లేవు జీ రవిశంకర్ సార్కి థ్యాంక్స్ సార్ మండపాల్ మేనేజ్మెంట్కి థ్యాంక్స్ శ్రీనివాస్ అనే పేషెంట్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే నార్మల్గా మనందరికీ కిడ్నీలు అనేది రెండు ఉంటాయి అవి వెనక భాగంలో పొట్టలో వెనక భాగంలో లివర్ కింద స్ప్లీన్ కింద వెనక వైపు ఉంటాయి నార్మల్ లొకేషన్ ఆఫ్ ద కిడ్నీస్ కానీ కొంతమందిలో పుట్టుకులోనే కిడ్నీ అనేది కింద కానీ పొట్టలో కింది భాగంలో కానీ అంటాము లోపల కానీ ఉండే అవకాశం ఉంటుంది ఈ శ్రీనివాస్కి కూడా ఇలాంటి సమస్య ఉంది ఎక్టోపిక్ కిడ్నీ అంటాము ఎక్టోపిక్ పెల్వి కిడ్నీ కిందకు ఉన్నది ఆయన కిడ్నీ దానివల్ల ఏంటంటే ఆ కిడ్నీ నుంచి వచ్చే యూరేటర్ నాళం అనేది వంపు ఉంటుంది పుట్టుకలోనే దీని కారణంగా ఆ పేషెంట్కి మాటిమాటికి కిడ్నీలో స్టోన్స్ అనేవి తయారయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ శ్రీనివాస్ కూడా ఇలాంటి ఇబ్బందితోనే నన్ను కన్సల్ట్ చేశారు ఆయనకి కిడ్నీలో ఉన్న స్టోన్స్ని నేను లేజర్ ఆపరేషన్ ఆర్ఐఆర్ఎస్ అంటాము రెట్రోగ్రేట్ ఇంట్రారేనల్ సర్జరీ లేజర్ ఆపరేషన్ ద్వారా ఆయనకున్న స్టోన్స్ని నేను నిర్మూలించడం జరిగింది అండ్ కిడ్నీ నాళం నుంచి వంపు ఉన్నది కూడా సరిచేశాము దానివల్ల ఆయనకి మళ్ళీ మళ్ళీ స్టోన్స్ అనేది రిపీట్ అవ్వకుండా ఉన్నాయి సో ఈ అధునాతన టెక్నాలజీ వల్ల ఇటువంటి పుట్టుకలో వచ్చే సమస్యలకి మంచి ట్రీట్మెంట్ అనేది చేయవచ్చు